కన్యారాశి దగ్గరికి మనం వచ్చేసరికి ఆల్మోస్ట్ ఏంటంటే ఆదాయం 5 భాగం కనబడుతున్నాయమ్మా. వ్యయం కూడా అదేవిధంగా 5 భాగం కనబడుతున్నాయి. రాజపూజ్యం కూడా 5 భాగం కనబడుతున్నాయి. అవమానం 2 కనబడుతున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కన్యారాశి వారు చాలా సంవత్సరాల తర్వాత న్యూట్రల్గా ఉంది లైఫ్. ఇంకా కన్యారాశి ఎవరు కనబడుతున్నారు అంటే ఉత్తరా నక్షత్రం కనిపిస్తుంది, హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాలు ఇక్కడ ఉంటాయి. 3, 4 మళ్ళీ మనకు తులలోకి వచ్చేస్తాయి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే కన్యారాశి వారికి ఆదాయం ఏమి బాగున్నాయి కాబట్టి వచ్చింది అప్పు తీర్చేస్తారు. ఎందుకంటే కిందటి సంవత్సరం కన్యారాశి వారికి పరిస్థితి ఏంటి మనం చూసాం. ఆ కిందటి సంవత్సరం కూడా ఇబ్బంది పడ్డారు. అప్పు తీర్చాలని ఒక ఆలోచన కలుగుతాం వీళ్ళకి. ఆదాయం వచ్చిన దాన్ని ఎందుకు ఉంచుకోవడం తీర్చేయాలి. ఎందుకంటే గురువు యొక్క దృష్టి కూడా పడుతుంది వీళ్ళ మీద. మేము ఒకటండి, శుభదృష్టి ఎప్పుడైతే పడితే మంచి ఆలోచనలు వస్తాయి. అంతవరకు ఎంత చెడు కూడా మనిషి మారుతాడు. సో మంచి ఆలోచన వచ్చినప్పుడు అంటే ముందు అప్పు తీర్చేసి మిగిలినంతా భోజనం చేద్దాం అని అనుకుంటుంది. కానీ విపరీతమైన అప్పులో ఉంటారు వాళ్ళు. లాస్ట్ ఇయర్ ఉన్న ప్రభావం అన్న వ్యాపారస్తుల విషయంకి వచ్చినప్పుడు, అలాగే ఉద్యోగస్తుల విషయం వచ్చినప్పుడు. సో ఆదాయం వ్యయం సమతుల్యంగా ఉండి అలా తీర్చడం వల్ల కొంతవరకు గౌరవం కూడా పెరిగిపోతున్న వీళ్ళకి అవమానాలు తగ్గుతాయి. సొసైటీలో పడుతున్న అవమానం నుండి బయటపడే అవకాశం అయితే సంపూర్ణంగా వాళ్ళకి ఈ సంవత్సరం ఉందని చెప్పచ్చు. అలాగే కన్యారాశి లాంగ్ టర్మ్ ప్లానెట్స్ చూసుకుంటే గురువు, శని, రాహుకేతువులు, లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు, అలాగే భాగ్యంలోకి గురువుగారు వెళ్ళబోతున్నారు మే 1 నుంచి. శని షష్ఠస్థాన స్థితి. సో ఈ స్థితి ఎలా ఉందంటారు? శని షష్ఠస్థానంలో ఎలా యోగిస్తారు? అలాగే భాగ్య గురు గురుబలం వీరికి ఎలా ఉంది? భాగ్యంలో గురుడు అంటే మే 1 నుండి ఏదో వస్తుందో అది పూర్తిగా అనుగ్రహం. శుభకార్యాలకు సంబంధించిన కార్యాలు జరుగుతాయి. లైఫ్ సెటిల్మెంట్స్, తర్వాత లక్ ఫేవరింగ్ అవ్వడం, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ రావడము, విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేసేవాళ్ళు చేసుకునే అవకాశం కలగడం, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగం, పిల్లలు స్టూడెంట్స్ అయితే స్టూడెంట్ విదేశీయుల్లో చదువుకోవడానికి అవకాశం ఇవ్వడం. అంటే భాగ్యంలో ఉన్న గురుడు మాత్రం 110% యొక్క పాజిటివ్ అనేది ఇచ్చేస్తాడు. అందులో డౌట్ లేదు. ఈ లగ్నంలో ఉన్న కేతు ఉన్నాడు, వేవరింగ్ మైండ్ వాడు. వాడు నిర్ణయం తీసుకోవడానికి డిలే చేసుకుంటూ పోతుంటాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి వరకు 10 రకాలుగా ఆలోచిస్తాడు. అప్పటికప్పుడు ఏం తోస్తే అదే చేసేస్తుంటాడు. సో దీనివల్ల చిన్న పిసర్ మిస్ఫైర్ అవుతుంది. అదర్వైజ్ భాగ్య గురువు యొక్క దృష్టి పడింది కాబట్టి అది కూడా కరెక్షన్ అయిపోతుంది. సో వాడు కేతు వల్ల కూడా మనం నష్టం లేదు. 6 ఇంట్లు, 6 ఇంట్లో శనీశ్వరుడు ఉన్నాడు. మామూలుగా మనం 3, 6, 11 స్థానాలు మంచివి చెప్తాం, కానీ శని సొంత ఇంట్లో కూడా ఉన్నాడు. వాడు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యాన్ని కరెక్షన్ చేస్తాడు. చాలా విషయాలు మనం చూస్తుంటామండి. మనకు ఇంటర్నల్గా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. డాక్టర్ గారికి వెళ్ళి మనం చెప్తాం, అన్ని రిపోర్ట్స్ చేసుకోరండి, చూసి మాట్లాడతా అంటాడు. రిపోర్ట్లన్నీ పెర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్తారు. పెర్ఫెక్ట్ ఉన్నాయి రిపోర్ట్ చెప్పినా మనకు తెలిసి మన శరీరంలో ఎక్కడో ఇబ్బంది ఉంది మనకు. ఈ ఇబ్బంది ఆ రిపోర్ట్ చూపించదు. దానివల్ల ఏంటి, డాక్టర్ మనకి ఏముంది ఏది తెలియదు. ఇది 190 మంది జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. మీకు తెలిసే ఉంటాయి ఇవన్నీ. సో అలాగేంటంటే ఇప్పుడు ఈ యొక్క ఈ సంవత్సరం కన్యారాశి వారికి 6 ఇంట్లో శనీశ్వరుడు ఏం చేస్తాడంటే కరెక్షన్ చేస్తాడు, ఆరోగ్యాన్ని డయాగ్నైజ్ చేస్తాడు, ఏ మందు వాడాలో చెప్తాడు, ఏ రోగం ఉందో చెప్తాడు, దాన్ని ఇలా చేసుకోవడం చెప్తాడు. మళ్ళీ మీరు పెర్ఫెక్ట్గా మీ మనిషిని నార్మల్ కండిషన్లో తీసుకొచ్చేస్తాడు. సో శని అక్కడ ఉండడం లాభమే తప్ప నష్టం జరిగేపటికి. సో శని వల్ల లాభం, రాహుకేతు వల్ల కూడా బెనిఫిట్. ఓకే, మ్యారిటల్ లైఫ్లోని చిరాకులు పరాకులు గొడవలు ఉంటాయి. కొంత లవ్ మ్యారేజ్ కూడా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది ఈ సంవత్సరం వాళ్ళకి, కన్యారాశి వారికి. అలాగే వివాహాలు జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి గురుబలం వల్ల. ఏదైనప్పటికీ కూడాను గ్రహాలన్నీ ఆల్మోస్ట్ పాజిటివ్గా పనిచేస్తాయని చెప్పచ్చు.